ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ చివరికి తెలుగుదేశం జనసేనతో పొత్తుకి మంత్రాలు స్టార్ట్ చేయడానికి సరిపోయిన స్టెప్స్ తీసుకుంటుంది. చాలా మార్పుడు ధోరణితో ఎన్నాళ్ళు ఆగాక ఇంకా జనసేన టీడీపీ పొత్తు ఫైనలైజ్ అయ్యి సీట్స్ అన్ని కూడా అలాట్మెంట్ చేసుకోవడం విషయంలో నియోజకవర్గాల వారిగా వాళ్ళ మధ్య అభిప్రాయాలు కుదురుతున్న సమయంలో ఇప్పుడు బీజేపీ రంగప్రవేశం చేసి టీడీపీ జనసేనతో పొత్తు కోసం వాళ్ళు తమ అభిప్రాయాలు తెలియజేస్తున్నారు. ఇప్పుడు టీడీపీ జనసేన బీజేపీ పొత్తుతో ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్కి వెళ్ళడానికి సర్వసన్నద్ధంగా చేయడం కోసం ప్రయత్నాలు ఆరంభించారు. ఇవి జస్ట్ ప్రయత్నాలు అంటే ఇవి చేస్తున్నప్పుడు మళ్ళీ సీట్ల సర్దుబాటు విషయంలో ఎక్కడ ఎవరికి ఇవ్వాలి విషయంలో ఎన్ని సీట్లు ఎవరు తీసుకుంటారు విషయంలో ఇంకా చాలా విషయాలు ఉంటాయి కాబట్టి అట్లాగే క్షేత్రస్థాయి నాయకుల ప్రెషర్స్ ఉంటాయి కాబట్టి ఇవన్నీ తీసుకున్నట్లయితే ఇది మరొక ఆల్మోస్ట్ ఇంకో 1 మంత్ వరకు చిన్న టెన్షన్స్తోనే నడిచే రాజకీయాల్లా కనబడుతున్నాయి. అయితే ఇప్పుడు బీజేపీ పొత్తు అనేసరికల్లా చాలా భయంకర విషయాలు అందరికీ ఉన్నాయి. భయంకర విషయాలు ఏంటంటే అమరావతి రాజధాని విషయంలో మొట్టమొదటే ఇంప్లీడ్ పిటిషన్ వేసుకొని ఎందుకు బీజేపీ వాళ్ళు దాన్ని అపోజ్ చేయలేదు. 4.5 సంవత్సరాలు ఆ 4 సంవత్సరాలు అది పూర్తిగా మాకు సంబంధించిన విషయం కాదు, అది స్టేట్ పరిధిలో ఉన్న విషయం అని చెప్పి అటు పార్లమెంట్లోని అటు సుప్రీంకోర్టులోని అట్లాగే డిఫరెంట్ కోర్ట్స్లో వాళ్ళు అఫిడవిట్స్ ఫైల్ చేసి 4.5 సంవత్సరాల తర్వాత ఎలక్షన్స్ సమయంలో బీజేపీ అమరావతి రాజధానికే కట్టుబడి ఉంది అని ఒక ప్రకటన చేశారు. ఈ 4.5 సంవత్సరాల్లో అమరావతి రాజధాని రైతులు పడిన ఇబ్బందులు, అమరావతి రాజధానికి జరిగిన డిస్ట్రక్షను ఇవన్నిటికీ ఖచ్చితంగా బీజేపీ బాధ్యత వహించాల్సిన పరిస్థితి ఉంది. కారణం ఏంటంటే ఆదిలోనే కానీ బీజేపీ ఒక స్పష్టమైన ఉద్దేశంతో ముందుకొచ్చినట్లయితే ఈ పరిస్థితి ఉత్పన్నమయ్యేది కాదు. ఈ స్ట్రైకు ఇంచుమించుగా 1400 రోజులు 1500 రోజుల నుంచి నడుస్తున్నది. అంటే దీనికి కారణం బీజేపీ మొదట్లో ఒత్తాస పలకపోవడం, వాళ్ళు ఒక న్యూట్రాలిటీ మెయింటైన్ చేయడం వల్ల ఈరోజు ఈ సమస్య జటిలమైందని చెప్పుకోవచ్చు. అట్లాగే 3 రాజధానుల విషయంలో కూడా నాన్పుడు ధోరణే చూపించింది బీజేపీ. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఒక డిఫరెంట్ స్టెప్ తీసుకొని 3 రాజధానులు మేము యాక్సెప్ట్ చేయట్లేదు, ఒకటే రాజధాని అది కేంద్రం ఇంతకుముందు ఇచ్చిన ప్రామిస్ దానికి మేము కట్టుబడి ఉన్నాము. అమరావతికి ప్రధానమంత్రి హోదాలో నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేశారు కాబట్టి దీని మీదేమో ముందుకు వెళ్తాము అని ఎందుకు చెప్పలేదు. ఇప్పుడు ప్రజల్లోకి వచ్చి 3 రాజధానుల విషయంలో మీరు ఏం చెప్పినా సరే ఈ 4 సంవత్సరాలు పట్టించుకోకుండా ఈరోజు మేము మీరు మాట్లాడుతున్నారా అంటే మీరు ఏం చెప్తారు. అట్లాగే విభజన హామీల విషయంలో ఆ రోజుల్లో పార్లమెంట్లో తలుపులు మూసేసి జరిగిన సంభాషణలు ఆమోదాలు అప్పుడు వెంకయ్యనాయుడు గారు చెప్పిన మాటలు బీజేపీ పెద్దలు ఇచ్చిన హామీలు ఆ తర్వాత 2014 ఎలక్షన్స్లో తిరుపతి వేదికగా ప్రత్యేక హోదా కోసం ఆ రోజు ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉన్న నరేంద్ర మోడీకి చెప్పిన ప్రామిసెస్, అమిత్ షా గారు చెప్పిన ప్రామిసెస్ ఇప్పుడు మీరు ఏ విధంగా మాట్లాడతారు. ఎందుకంటే ఆ తర్వాత మళ్ళీ మీరు చెప్పారు ప్రత్యేక హోదా సాధ్యపడదు మాకు, మేము స్పెషల్ ప్యాకేజ్ ఇస్తామని చెప్పి అప్పుడు మీరు చేసిన ప్రామిసే అది సాధ్యపడదని చెప్పారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా చేస్తున్నది అప్పుడు నేను ప్రామిస్ చేశాను అది సాధ్యపడదు చేస్తే ఇప్పుడు చేయట్లేదని చెప్తున్నారు. సో అట్లాగే ఇప్పుడు నరేంద్ర మోడీ అమిత్ షా ద్వయం కూడా ఇప్పుడు అదే ధోరణిలో ఉన్నారా అనేది ప్రజల ముందు ఉన్న ప్రధానమైన ప్రశ్న. దానికి మీరు జవాబు చెప్తారా? తర్వాత రైల్వే జరిగి వచ్చేసరికల్లా లేదు
ఆల్ పేపర్ వర్క్ ఈజ్ కంప్లీటెడ్ ఓన్లీ రాష్ట్ర ప్రభుత్వం మాకు ల్యాండ్ ఇస్తే మేము ఆ నెక్స్ట్ డే శంకుస్థాపన చేసి వర్క్ స్టార్ట్ చేస్తామని మీరు ఎలక్షన్స్కి 2 నెలల ముందు అంటే మొన్న డిసెంబర్లో రైల్వే మంత్రి గారు చెప్పడం చూస్తున్నట్లయితే మరి ఈ 4.5 సంవత్సరాలు మీరు ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురాలేదు దానికి మీరు ఏం జవాబు చెప్తారు అట్లాగే అన్నిటికీ మేము నిధులు ఇస్తున్నామని చెప్పినప్పుడు ఆ నిధుల విషయంలో ఎప్పటికప్పుడు మీరు ఎందుకు బహిరంగంగా ప్రశ్నించట్లేదు అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు అప్పుల విషయంలో కానీ ఏం చేసినా సరే మీరు అన్నిటికీ ఒత్తాస్ పలికి ఈరోజు పార్లమెంట్ వేదికగా మేము హెచ్చరిస్తూనే ఉన్నాము ఆయన వినట్లేదు అని మీరు చెప్తున్నారు కానీ ఈ లిమిట్ పెంచింది ఎవరు అంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఇంత లోన్ తీసుకోవాలి అన్న ఒక పరిమితి ఉంటుంది కదా ఆ పరిమితి మించి తీసుకోవాలనుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ కావాలి సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఎట్లా ఇచ్చింది ఇంతవరకు అన్న దాని మీద కూడా మీరు స్పష్టత ఇవ్వాల్సి ఉంటుంది అట్లాగే ఆంధ్రప్రదేశ్లో రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయి అట్లాగే లిక్కర్ విషయాల్లో చాలా విషయాలు జరుగుతూ ఉంటాయి అట్లాగే శాండ్ విషయాల్లోని రియల్ ఎస్టేట్లోని చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇంతవరకు మీరు ప్రేక్షక పాత్ర వహించి ఈరోజు మీరేం జవాబు చెప్పాలనుకుంటున్నారు ప్రజల్లో వచ్చి ఎలా ఓట్లు అడగాలనుకుంటున్నారు మీరు తాలూక స్ట్రాటజీ ఏంటి అంటే ఎట్లా అయినా సరే కలవాలి అనే ఉద్దేశమైనా లేదు అని అంటే నిజంగా మీ దగ్గర జవాబులు ఉన్నాయా ఈ 4.5 సంవత్సరాల్లో మీరు చేసిన వాటికి సరిపోయిన జవాబులు ఉన్నాయా తర్వాత వివేకానంద రెడ్డి హత్య కేసు విషయంకి వచ్చేసరికల్లా సిబిఐ దర్యాప్తు చేపట్టి ఛానల్ అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఎందుకు ముగింపు రాలేదు హైకోర్టు సుప్రీంకోర్టు ఇంతకుముందు కూడా అవినాష్ రెడ్డి గారికి అరెస్ట్ చేయడం కోసం మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని చెప్పినప్పటికీ కూడా ఎందుకు మీరు చేయలేకపోయారు అట్లాగే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వాళ్ళని ఉప్పు తిప్పలు పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కోడికత్తి విషయంలోని చాలా ఇబ్బంది పెడుతున్నారు వాటి విషయంలో కేంద్ర ప్రభుత్వంగా మీరు చేసింది ఏంటి సో చాలా పిటిషన్స్ విషయంలో వచ్చేసరికల్లా ఇంప్లీడ్ పిటిషన్ వేసుకొని సెంట్రల్ గవర్నమెంట్ చాలా సమస్యలు పరిష్కరించాల్సింది మీరు ఇంప్లీడ్ పిటిషను చాలా విషయాలు ఎందుకు వేసుకోలేదు తర్వాత ఎందుకు న్యూట్రాలిటీ మెయింటైన్ చేశారు ఒక సుప్రీంకోర్టు ఒకలా చెప్పి పార్లమెంట్ ఒకలా చెప్పి అట్లాగే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు వచ్చేసరికల్లా ఇక్కడ లోకల్గా వేరేగా ఏదో చెప్పి అట్లా మభ్య పెడుతూ ఉన్నప్పుడు మీరు మీ పరిస్థితి ఏంటి అందుకే చంద్రబాబు నాయుడు గారు మీతో అంటే బీజేపీ వాళ్ళతో సయోధ్యకి ఆయన ప్రయత్నం చేశారు తప్ప పొత్తు కోసం ఆయన ప్రయత్నం చేయలేదు కారణం ఏంటంటే ఆయనకి బీజేపీ గేమ్ ప్లాన్ క్లియర్ కట్గా అర్థమైంది కాబట్టి ఆయన తగు జాగ్రత్త తీసుకోవడానికి ఉన్నారు కానీ ఈరోజు బీజేపీ ముందుకు వచ్చి ఇప్పుడు ఉన్న రాజకీయ పరిస్థితుల్లో అది కాకుండా షర్మిలమ్మ జాతీయ వేదికగా అప్పుడిచ్చిన హామీల కోసం ఇప్పుడు ఆవిడ నిలదీస్తున్నారు ఆవిడ ఒకటే చెప్తున్నారు మీరు టీడీపీకి ఓటేసినా జనసేనకు ఓటేసినా బీజేపీకి ఓటేసినట్లే అని ఆవిడ చెప్తున్నారు టీడీపీ ఓటేసినా జనసేనకు ఓటేసినా బీజేపీకే మీరు ఓటేసినట్టు చెప్పినప్పుడు బీజేపీ జనసేన టీడీపీ కూటమి పొత్తుని ప్రజలు ఏ విధంగా తీసుకుంటారు సో ఇక్కడ మనం షర్మిలమ్మ కోసం కాదు కానీ దీన్ని లాజికల్గా అడిగినట్లయితే దీనికి టీడీపీ జనసేన దగ్గర సంబంధ పరిస్థితి ఏంటి వాళ్ళు ఏం జవాబు చెప్తారు సో ఇందులో చాలా భయంకరమైన వాస్తవాలు భయంకరమైన నిజాలు ఉన్నాయి ఇంచుమించుగా 10 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ బీజేపీ కేంద్ర నాయకత్వం నిర్లక్ష్యానికి గురయ్యింది అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న చేష్టలకు కూడా ఆయన వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ చూసి చూడనట్లు విడిచిపెట్టడం వల్ల ఈరోజు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఈ స్టేజ్కి వచ్చింది కాబట్టి ఇప్పుడు బీజేపీ ఏది మాట్లాడినా వినడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారా నమ్మడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారా అఫ్కోర్స్ కేంద్ర రాజకీయాల్లో నరేంద్ర మోడీ 3వ సారి ప్రధానమంత్రి అవ్వడానికి ఎటువంటి అవరోధాలు లేవు అంతా క్లియర్ కట్గా ఉన్నాయి ఓన్లీ సిచ్యుయేషన్ ఏంటంటే ఓన్లీ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికల్లా చాలా భయంకరమైన సిచ్యువేషన్ బీజేపీ ఫేస్ చేస్తుంది ఒక్క రాష్ట్రానికి వాళ్ళకి పెద్ద సమస్య కాదు 1 రెండు సీట్లు వచ్చినా రాకపోయినా ప్రాబ్లం కాదు కారణం ఏంటంటే
ఏ పార్టీ వచ్చినా సరే ఖచ్చితంగా బీజేపీ సపోర్ట్ చేస్తే కాబట్టి అది ఇష్యూ కాదు. కానీ వాళ్ళు బేస్ బట్టి సంపాదించుకోవాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో టీడీపీ జనసేనతో కలవకపోతే మాకు అవ్వదు అన్న ఉద్దేశంతో ముందుకు వస్తున్నారు తప్ప ఇందులో ఎటువంటి ఆంధ్రప్రదేశ్ ఇంట్రెస్ట్లు బీజేపీ నాయకత్వం దృష్టిలో లేవేమో అనిపిస్తుంది. ఇవన్నిటికీ బీజేపీ నాయకత్వం కేంద్ర నాయకత్వం జవాబు చెప్పాల్సిన పరిస్థితి ఉంది. ఏం చెప్పుకొని మీరు ప్రజల్లోకి వెళ్తారు, ఏం చెప్పుకొని ఈ మూడు పార్టీలు కలిసి మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళి వెళ్ళి ఓట్లు అడుగుతారు అన్నది జవాబు చెప్పాలి. అట్లాగే శర్మిలమ్మ గారు చెప్పిన మాట ప్రకారంగా టీడీపీకి ఓటేసిన, జనసేనకు ఓటేసిన, బీజేపీకి ఓటేసినట్లే అన్నప్పుడు బీజేపీ టీడీపీ జనసేన కూటమికి ఓటేస్తే మరి ఎవరిని గెలిపించినట్లు అవుతుంది. అంటే ఇక్కడ కాంగ్రెస్ స్వచ్ఛంగా ఉందని చెప్పట్లేదు, కాంగ్రెస్ కూడా అవకాశవాద రాజకీయ ప్రకారంగానే వెళుతోందని అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇప్పుడు బీజేపీ లైవ్ రేట్లో ఉంది కాబట్టి ఇప్పుడు బీజేపీ జవాబు చెప్పాల్సిన పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.